హాయ్ వ్యూవర్స్, ఈరోజు నైని పవని ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా హౌస్లో టోటల్గా 12 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ 12 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక మెగా చీఫ్ అయిన కారణంగా అవినాష్ అయితే ఈ వీక్ నామినేషన్లో ఉండడు. మోస్ట్లీ గంగవ్వను అయితే ఎవరు నామినేట్ చేయరు, సో గంగవ్వ కూడా నామినేషన్లోకి రాదు. ఇక రోహిణి కూడా ఇప్పటి వరకు నామినేషన్లోకి రాలేదు. ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లాస్ట్ సీజన్ అంటే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ని హైలైట్ చేసిన నామినేషన్స్ బురద పోసి ఇద్దరిని నామినేట్ చేయడం. సో ఈ నామినేషన్లో గౌతమ్కి నిఖిల్కి పెద్ద ఫైట్ అయితే జరిగింది. సో ఈ దెబ్బతో గౌతమ్ అయితే టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ఇక నిఖిల్, గౌతమ్ వీరిద్దరూ నామినేషన్లో ఉన్నారు. ఇక ప్రేరణ కూడా ఈ వీక్ నామినేట్ అయింది. ప్రేరణకి ఆల్రెడీ రీజన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఓట్స్ ఫ్లిప్ అవుతుంది. ఇదే రీజన్తో నామినేట్ అయి ఉంటుంది, తనకే ఎక్కువ ఓట్స్ కూడా వచ్చి ఉంటాయి. అలాగే యష్మి కూడా ఈ వీక్ నామినేషన్లో ఉంది, తను ఫౌల్ గేమ్ ఆడిన కారణంగా తనని నామినేట్ చేశారు. అలాగే హరితేజ కూడా ఈ వీక్ నామినేషన్లో ఉంది, లాస్ట్ వీక్ లీస్ట్ ఓటింగ్తో ఉంది కాబట్టి ఈ వీక్ కూడా మోస్ట్లీ లీస్ట్ ఓటింగ్తోనే ఉండే ఛాన్స్ ఉంది. అలాగే తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక విష్ణు కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంది, అలాగే పృథ్వీ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. సో ఈ వీక్ టోటల్గా 7 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ లిస్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే రేపైతే మన ఛానల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.